గద్వాల ఆర్టీసీ డిపో ముందు బీజేపీ నాయకురాలు మాజీ మంత్రి వర్యులు డీకే అరుణ నిరసన తెలిపారు. ఆ 7000 ఖాళీ నిమిషం మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి కదా, ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన దగ్గరికి ఈ రోజు రావడం జరిగింది. అదే కాకుండా మీరందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్న సందర్భం ఈ యొక్క బస్సులను నడిపించడానికి తాత్కాలికంగా అంటే నేను మీరు లేకున్నా నేను బస్సులు నడిపించగలుగుతా, మీరు లేకున్నా నీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి అహంకార పూరితంగా ఏదైతే ముఖ్యమంత్రి తాత్కాలికంగా 1000 రూపాయలను ఇచ్చి 1200 ఇచ్చి కండక్టర్లను డ్రైవర్లను నియమించుకొని ఈ రోజు ఈ బస్సులు నడిపేటటువంటి ప్రయత్నంలో ఎంతో మంది యాక్సిడెంటల్లో ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఉన్నటువంటి ఆ యొక్క డ్రైవర్లు ఈ యొక్క అవకాశాన్ని ఏదో వచ్చిన 4 రోజులైనా మాకు 1000 రూపాయలు వస్తుందేమో మేము బతుకుదాం లేని 4 రోజులు అని చెప్పి ఏదైతే పాపం ఆశపడి ఈ యొక్క ఈ బస్సు నడపడానికి వస్తున్నారో ఇది మనందరినీ కోరుతున్నది ఒకటే. మీకు కేసీఆర్ ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, 7000 ఆర్టీసీలో నిజంగా డ్రైవర్లు అయినటువంటి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా వాటిని భర్తీ చేయకుండా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను వినిపించడానికి ముఖ్యమంత్రి గారిని సమయం ఇవ్వమని కోరితే ఆ సమయం ఇవ్వకుండా చర్చలో పిలవకుండా మరి సమ్మెలో తీసేటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో వాళ్ళని బెదిరించేటటువంటి విధంగా మీరు 12 గంటల లోపల మీ ఉద్యోగాల్లో మీరు చేరకుంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసి మిమ్మల్ని అందరూ మీరే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారనేటటువంటి మాట మాట్లాడేటువంటి కేసీఆర్ కి ఈ రోజు సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మికులు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చింది మీరు కాదు, వాళ్ళ ఉద్యోగాలు తీసినటువంటి హక్కు కేసీఆర్ కు లేదని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ సెల్ఫ్ డిస్మిస్ అనేది మీకే వర్తిస్తుంది ఆర్టీసీ కార్మికులకు కాదని మరోసారి తెలియజేస్తూ ఈ రోజు ఎవరైతే తాత్కాలికంగా ఈ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్లు గాని కండక్టర్లు గాని వాళ్ళకందరికీ ఒకటే విన్నపం, ఈ రోజు ఆర్టీసీ కార్మికుల యొక్క వారి సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఎందుకు రోడ్లు ఎక్కినారు, 18-19 రోజులుగా కుటుంబాలతో సహా ఈ రోజు రోడ్ల మీద ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చే జీతాలు సగ్గగిచ్చి ఈ ఆర్టీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచన లేకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికుల పైన జులుం చేస్తూ రాచరికపు వ్యవస్థలో ముందుకు పోతూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ రోజు కూనీ చేసి ఒక నిరంకుశమైనటువంటి వ్యవస్థలో ఒక రాచరికం లాగా ఒక దొరలాగా నేను ఆజ్ఞ ఇస్తే దాన్ని పాటించాల్సిందేటటువంటి విధంగా పోతున్నటువంటి కేసీఆర్ కు ఈ రోజు మీరు మద్దతుగా నిలుస్తున్నారా తమ్ముళ్ళు నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆయన ఉక్కుపాదం